కుప్పం మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగా అక్కడ వైసీపీ నాయకులు దాదాపు 8000 మంది దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు. దీనికి నిరసన తెలుపుతుండగా సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేడీ రాజశేఖర్ని మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం దారుణమని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈరోజు కుప్పంలో జరుగుతున్న ఎలక్షన్లో ఎంత దౌర్జన్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారంటే దాదాపు 8000 మంది బయట వ్యక్తులు అక్కడ ఉన్నారు. మా వాళ్ళు ఎవరు ఒక్కరిని కూడా పెట్టడం లేదు. నేను అక్కడ కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాను. కరెక్ట్గా 5 గంటలకి టైం అయిపోతేనే వచ్చి మా లాడ్జికి వచ్చి బెల్ కొడుతున్నారు పోలీసులు. ఎంతమంది అంటే 20 మంది. పోలీసులు ఎంత దౌర్జన్యం అంటే వైఎస్ఆర్ కార్యకర్తల కన్నా ఇంకా అర్ధనంగా ఉన్నారు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇది మర్యాద కాదు, మంచిది కాదు. ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు ఈరోజు. నిజంగా కుప్పంలో ఓటుకి 5000 కాదు కదా 5 లక్షలు ఇచ్చినా రేపు గెలిచేది తెలుగుదేశం పార్టీ. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు అక్కడుండే 8000 మందిని కదా పంపించకపోతే జిల్లా మొత్తం కూడా దిగ్భ్రాంతి చేస్తామని